పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. అన్నా ఒక క్వార్టర్ అన్నా. ఇల్ల మా ఇల్లు ఈ రోజు వైన్స్ బంద్. అన్నా అన్నా ప్లీజ్ ఓకే ఒక క్వార్టర్ అన్నా. ఇది ఒక అమ్మాయి కథ. కథ కంటే వ్యధ అంటే సరిపోతుందేమో. హృదయాంతరంగాల్లో నుంచి తన్నుకొస్తున్న ఆవేదన, చితికిపోయిన పెనుగాలుల్లో ఓడిపోయిన అన్వేషణ, చోరువానలో నీటి మీద పొడగలాంటిదే జీవితం. ఓ జీవితం పరిసమాప్తం అవ్వడానికి ఇంకొన్ని క్షణాలు, ఇంకొన్ని ఆలోచనలు. ఒక ప్రేమ తను చాలించడానికి అన్వేషణలు, ఆవేదనల మధ్య నలిగిపోయిన నిరపరాధిని. ఈ జీవితానికి సప్తస్వరాలు లేవు, వినసొంపుగా ఉండడానికి చిరుచల్లులు లేవు, తొలకరి వికసించడానికి ప్రేమ అనే తుఫానులో గమ్యం తెలియని నావని. అందుకే వెచ్చని ఊపిరిని బిగబట్టుకుని చూస్తున్నాను. పిల్ల తిమ్మెరలాంటి చల్లని గాలుల్లో దీనిని కలిపేద్దామని అంతుబట్టని ఆవేదనలతో ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాణాన్ని ప్రకృతికి దానంగానే ఇద్దామని నిర్ణయించుకున్నాను. ఇంకొన్నే నిమిషాలు ఒక ప్రాణం పోవడానికి, ఒక జన్మ అంతరించడానికి. చెప్పరా అన్వేష్. హలో మామా, ఎక్కడా? చెప్పరా ఏంటో? డ్యూటీలో ఉన్నాను. ఒకసారి అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు? సరే ఉండు, నేనే వస్తున్నాను. రే మామా, రే మామా, రారా. ఆగు, ఎల్లు 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 ఎల్లు. ఏ బాబా ఆగు. హాయ్ మామా. హాయ్ రా. ఏంట్రా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు, ఏంటి కథ? ఇది ఒక సూసైడ్ లెటర్ రా. అయితే ఏంటట? అయితే ఏంటంటా వింటారు మామా, చాలా సీరియస్గా రాసింది. కరెక్ట్గా గాలికి ఎగిరి నా ముఖం మీద వచ్చి పడింది. అయితే ఇప్పుడు ఏమంటావు రా?
ఇప్పటికిప్పుడు వెళ్ళి అమ్మాయిని ఎత్తి పట్టేస్తున్నావు అంటావా? ఇదంతా జరిగే పని కాదురా. ఇప్పటికే సూసైడ్లు, మర్డర్ కేసులు అని పోలీస్ స్టేషన్ దొంతరలన్నీ నిండిపోయి ఉన్నాయి. అవన్నీ ఎప్పటి క్లియర్ అవుతాయో తెలీదు. మధ్యలో నువ్వు ఒక పేపర్ ముక్క పట్టుకొని దాన్ని గాలించడం అంటే జరిగే పని కాదు. నాకెందుకో ఇదో పెద్ద మిస్టరీలా ఉందిరా. నిజంగా అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకోబోతుంది అనుకుంటున్నా. పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా, ఇవన్నీ నిజం కావురా. నా మాట విని లెటర్ గురించి మర్చిపో. ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. నిజాలు మీకు ఎప్పుడు అలానే అనిపిస్తారా? అంతా అయిపోయాక చిన్న క్లూ ఇస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా ఆపేవాళ్ళు అంటూ ఓ బిల్డప్ ఇస్తూ టోపి తీసి మరీ శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనవసరమైన టెన్షన్ పెట్టుకోకరా, ఆఫీస్కి వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. నువ్వు అసలు పోలీస్ పోయినట్రా? ఎవరి కోసం మేడం వెయిటింగ్? అన్వేష్ కోసం. పక్కనున్న మమ్మల్ని పట్టించుకోకుండా ఆ అన్వేష్ కోసం ఎందుకంత ఆత్రం? కాఫీ తాగుతావా? తాగను. ఏంటి? నీ గురించి వెయిట్ చేస్తున్నా. నీకు అసలు నా గురించి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదా? మేము మీ గురించే వెయిట్ చేస్తున్నాం. చూసింది చాలేవే, వెళ్ళి స్నానం చేసిరా, టైం అయింది. Thank you.
కాల్ చేసావా? వయసు